India's finest Medicover hospital now opened exclusive hospital for women and children opposite Hitex Charminar. Medicover Women and Child Hospital. బిగ్ బాస్ రియాలిటీ షో అంటేనే వివాదాస్పదం. ప్రస్తుతం తెలుగులో బిగ్ బాస్ రచ్చ కొనసాగుతూనే ఉంది. గ్రాండ్ ఫినాలే రోజు తమ అభిమాన కంటెస్టెంట్ కు స్వాగతం పలికేందుకు వచ్చిన ఫ్యాన్స్ చేసిన హంగామా గురించి చెప్పనక్కర్లేదు. ప్రభుత్వ ప్రైవేట్ ఆస్తులను ధ్వంసం చేశారు. ఆర్టీసీ బస్సు అద్దాలను పగలగొట్టారు. రన్నర్ అప్ అయిన అమర్దీప్ కారుపై దాడికి పాల్పడ్డారు. మరోవైపు బిగ్ బాస్ విన్నర్ పల్లవి ప్రశాంత్ అతడి సోదరుడిని అరెస్ట్ చేసి చంచల్గూడ జైలుకు తరలించారు. తెలుగులోనే కాకుండా అటు హిందీ, తమిళం, కన్నడలోనూ బిగ్ బాస్ రియాలిటీ షో ప్రసారమవుతుంది. అయితే అన్ని భాషల్లోనూ ఈ షోపై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. బిగ్ బాస్ రియాలిటీ షో స్నేహితులను చేస్తుంది, ప్రేమికులను విడదీస్తుంది. కానీ ఇప్పుడు బిగ్ బాస్ ఏకంగా ఒక జంట విడాకులు తీసుకునేందుకు కారణమవుతుంది. రెండేళ్ల వైవాహిక బంధంలో బిగ్ బాస్ చిచ్చు పెట్టింది. దీంతో విడాకులు కావాలంటూ హౌస్లో పట్టుబట్టింది. ఇంతకీ ఆ జంట ఎవరో తెలుసా? బాలీవుడ్ బుల్లితెర ఫేమస్ నటి అంకితా లోఖండే, విక్కి జైన్. అంకితా లోఖండే పవిత్ర రిష్తా సీరియల్ ద్వారా ఎక్కువగా పాపులర్ అయిన నటి. అదే సమయంలో దివంగత హీరో సుశాంత్ సింగ్ రాజ్పుత్ తో ప్రేమాయణం బ్రేకప్ తో నిత్యం వార్తల్లో నిలుస్తూ ఉండేది. అంకితా లోఖండే డిసెంబర్ 2021లో వ్యాపారవేత్త విక్కీ జైన్ ను వివాహం చేసుకున్నారు. ఈ ఏడాది అక్టోబర్ లో ఇద్దరు కలిసి బిగ్ బాస్ 17 హౌస్ లోకి అడుగు పెట్టారు. అయితే హౌస్ లోకి వెళ్లినప్పటి నుంచి వీళ్ళిద్దరి మధ్య ఎప్పుడు గొడవలు జరుగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా తన భార్య అంకిత పట్ల విక్కీ చిన్నచూపు చూడడం, ఇతర కంటెస్టెంట్స్ అందరి మధ్య తన భార్యను అవమానించడంపై విక్కీపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఈ క్రమంలో తాజాగా తన భర్త విక్కీని విడాకులు కావాలని కోరింది అంకిత. ఒక ఎపిసోడ్ లో కంటెస్టెంట్ అయేషా ఖాన్ మాట్లాడుతూ విక్కీ వైవాహిక జీవితం, ప్రేమ, పెళ్లి గురించి చెప్పాలని కోరింది. దీంతో విక్కీ మాట్లాడుతూ వివాహితుడు ఎదుర్కొనే బాధల గురించి సరదాగా చెప్పాడు. దీంతో అంకిత బాధపడింది. వైవాహిక జీవితం ఎందుకు సరిగ్గా లేదని అంకిత తన భర్తను అడగ్గా, పెళ్లి తర్వాత పురుషులు ఎన్ని బాధలు భరిస్తున్నారో, ఎలా అనిపిస్తుందో ఎప్పుడు బయటకు చెప్పలేరు అని అన్నాడు. దీంతో అంకిత అతడిని విడాకులు కోరింది. బిగ్ బాస్ షో అనంతరం తన భర్తతో కలిసి ఇంటికి వెళ్లాలని కోరుకోవడం లేదని, తన భర్త నుంచి విడాకులు కావాలని కోరింది. దీంతో కంటెస్టెంట్స్, ఆడియన్స్ షాక్ అయ్యారు. ఇది చూసిన ఆడియన్స్ మొత్తానికి మరో జంటను విడిపోయేందుకు కారణమైంది బిగ్ బాస్ రియాలిటీ షో అంటున్నారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.